హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ అయితే మీ ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందుంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను కదా అని వీడియోస్ అయితే చూడకోకుండానే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత నేను వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూడకపోతే నాకు వ్యూస్ అనేవి రావు, నాకు కొంచెం మోటివేషన్గా కూడా అనిపించదు. మీకు చూడాలి అని అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, స్కిప్ చేసేసేయండి వీడియోని. సరే మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. చూసారా, ఇక్కడ తన్మయ్య ఏదో చేస్తూ కనిపిస్తుంది కదా, టీవీ పెడదామని అయితే ట్రై చేస్తుందండి. టైం చూస్తే 8 అయింది మార్నింగు. లేచింది, ఫ్రెష్ అయింది, వచ్చింది, టీవీ పెట్టుకుందామని చూస్తుంది. నేను టీవీ పెట్టద్దు అనేసరికి ఇక వచ్చి ఇక్కడ కూర్చుంది. ఈలోపు నేను వీడియో స్టార్ట్ చేశాను, మా బాబు కూడా లేచాడు. ఈలోపు చూసారా ఇక్కడ పక్కన కటింగ్ అంతా నేనే చేశానండి మా బాబుకి. ఈ కటింగ్ ఏంటంటే తను ఏదో మోడల్ చూశాడు, ట్రిమ్మర్ పెట్టి ట్రిమ్ చేయమంటే నాకు నచ్చినట్టుగా నేను డిఐవైస్ చేసినట్టుగా తనకి ట్రిమ్ అయితే చేశాను. కొద్దిగా అంటే కొంచెం అలవాటు లేదు కాబట్టి ఒకటి రెండు సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. చిన్న చిన్నవి అయితే మనం చేసేయొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి కూడా పంపించలేం కదా. ఇక్కడ నేను జార్ని కడిగి పక్కన పెడితే ఇందాక తన్మయ్య జార్ని పడేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంది నన్ను. ఏంటంటే వీడియో స్టార్ట్ చేశాను కదా, ఏం అనలేను, చేతిలో వీడియో ఉంది, ఫోన్ ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇక నేను అదంతా కూడా క్లీన్ చేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. దానిలో పచ్చడి తీద్దామని, అంటే పచ్చడి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పైతే పెద్ద జార్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బనానా జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఈ బనానా జ్యూస్ని కూడా ఇంతసేపు చూపించాలా అని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఫ్రూట్స్ తింటున్నారు చెప్పండి. పిల్లలైతే ఫ్రూట్స్ తినడమే మానేశారు. 24 గంటలు జంక్ ఫుడ్ తినడం తప్ప వేరే పని ఉండదు. మనం వాళ్ళకి అరటి పండు ఇస్తే తినక అది కొంచెం పండిపోయినట్టు పాడవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈలోపుగా సింపుల్గా మనం జ్యూస్ అయితే చేసిస్తే మనం తాగుతూ వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకి మనకి ఇద్దరికీ మంచిది కదా, హెల్త్కి మంచిది కూడా జ్యూసెస్. అందులోనూ కొంచెం డైటింగ్ అలా చేసే వాళ్ళైతే తాగరు బనానా కాబట్టి పర్వాలేదండి. పని ఇంట్లో ఇప్పుడు ఫుల్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఉంటున్నారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మనం కూడా జ్యూస్ తాగొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. దానికి తగ్గట్టు పని ఒత్తిడి కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. నేనైతే మా పిల్లలతో పాటు నేను కూడా కొంచెం జ్యూస్ తాగాను. మా బాబుని తాగమంటే తాగలేదు, టిఫిన్ అవి అయిపోయినాయి వాళ్ళకి. నెక్స్ట్ జ్యూస్ చేసి ఇచ్చాను. నేనైతే టీ పెట్టుకోలేదు, మర్చిపోయాను టీ పెట్టుకోవడం. ఇక్కడైతే ఇక అంట్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట షెల్ఫుల్లోకి. ఇవి ఆల్రెడీ ముందు రోజు నైట్ క్లీన్ చేసినవి. ఇక ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉంటాయి కదా మనకి టిఫిన్ తిన్నవి, నైట్వి కొంచెం టిఫిన్ తిన్నవి, తర్వాత ఇప్పుడు జ్యూస్ చేసినవి, అవన్నీ కూడా వాష్ చేద్దామని ముందు ఇవైతే సర్దేసుకుంటున్నాను. అప్పుడు మనకి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, అంట్లు కూడా వాష్ చేసుకోవాలనిపిస్తుంది.
చూడడానికి ఇంట్లో పని చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇందాక జ్యూస్ చేశానా ఆ జార్స్ అవన్నీ వాష్ చేసుకోవాలా, గ్లాసులు పడ్డాయా అవి తోమాలా, తర్వాత ఆ జ్యూస్ జార్ ఆ జ్యూసర్ని తీసి పక్కన పెట్టుకోవాలా, సామాన్లన్నీ సర్దుకోవాలా, ఎంత పని ఉంటుందండి. అది ఓన్లీ లేడీస్కి మాత్రమే తెలుస్తుంది. నాకు తెలిసి మీ అందరూ కూడా ఇదే అనుకుంటూ ఉంటారు, మన పనిని ఎవరు గుర్తించట్లేరు, ఎంత పని ఉంటుంది అని చెప్పి. నేను కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటానండి. ఏమనంటే ఎవరైనా సరే ఏమంటారు, ఏం పని ఉంది ఏం పని ఉంది, ఇంట్లో వండుకొని తినడమే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ లేడీస్ ఎక్కడ ఖాళీ కూర్చుంటారండి, ఇంట్లో పని ఉంటుంది, ఇంకేదో కొత్తగా చేద్దాం అనుకుంటూ ఉంటాము. వీడియో షూట్ చేయొచ్చు, కొంతమంది వర్క్ చేసుకోవచ్చు, టైలరింగ్స్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. ఇంట్లో ఖాళీగా మీరు అనుకునేటట్టయితే మ్యాక్సిమం మేము కూర్చోము, ఏదో వర్క్ ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి. ఈరోజైతే నేను ఎడిషనల్ పని అనమాట నాకు ఇది, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను కొద్దిసేపు సర్ఫ్ వాటర్లో అయితే నానబెట్టి ఉంచాను. ఇవి కిచెన్లో కానీ మనం ఎక్కడైనా డెకరేట్ చేసినప్పుడు అవన్నీ కూడా జిడ్డుపట్టిపోయి ఉంటాయి. ఎందుకు డెకరేట్ చేయడము, కిచెన్లో ఏముంటుంది అని అంటారు. కానీ మన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంది, మన ఆలోచన ఎంత బాగుంది అని అనే దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా అలానే ఉంటుందండి. పని మీద మనకి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా పనిచేసుకోవాలంటే మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కాబట్టి కిచెన్ని కొద్దో గొప్ప మనకి నచ్చినట్టు కొంచెం మంచిగా అనిపించేటట్టు క్లీన్గా ఉంచుకోవడం కానీ డెకరేట్ చేసుకోవడం కానీ అలా చేస్తేనే నెక్స్ట్ మనం ఏదన్నా పని చేయాలనిపించినప్పుడు మనకు కూడా కిచెన్లో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కిచెన్కి వెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది అని అయితే నా ఉద్దేశం. ఏమంటారు మీరు, కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. బట్టలన్నీ కూడా ఇప్పుడు ఒక ట్రిప్ అయిపోయింది, అవన్నీ కూడా ఉల్టాలు తీసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇందాక నానబెట్టి ఉంచాను కదా ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా వన్ బై వన్ అయితే వాష్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ కొన్ని తీసాను, మళ్ళీ కొన్ని నానబెట్టాను. ఇక నేను షింక్ దగ్గర ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడనే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందుగా కొంచెం వాటర్లో వేడి వాటర్ కానీ అలాంటివి ఏమి తీసుకోవద్దండి, అవి ప్లాస్టిక్వి కాబట్టి మామూలు వాటర్లో కొద్దిగా సర్ఫ్ కానీ, సర్ఫ్ అంటే లిక్విడ్ సర్ఫ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ, లేదు అంటే మామూలుగా మనం వెనిగరు బేకింగ్ సోడా ఇవి ఉంటాయి కదా అవైనా సరే పోసుకొని మనం కాసేపు వాటర్ని ఇలా చేసి ఉంచాలి. అంటే వీటి మీద వెనిగర్ అవి అవసరం ఉండదు, కిచెన్లో ఉండే వాటికి మాత్రం వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ మీదంతా జిడ్డులాగా పేరుకుపోతుంది, సర్ఫ్కి అయితే వదలదు అందుకని. ఇక నేనైతే అన్నీ కూడా కాసేపు నానబెట్టి ఉంచాను, ఆ తర్వాత అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మంచి వాసన రావాలి, ఇవి ఆర్టిఫిషియలీ కాబట్టి మనం రెండోసారి వాష్ చేసుకునే వాటర్లో అంటే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఆ వాటర్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా కూడా ఆ ప్లాంట్స్ మీదనే ఉంటుంది కాబట్టి అవి ఆరిపోయినప్పుడు కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. నాకైతే అలానే ఇష్టము. మీరు ఎక్కువగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అందుకని మనం ఈ ప్లాంట్స్ మీద కొంచెం ఆ ఎసెన్షియల్ ఆయిల్స్తో మనం క్లీన్ చేసుకుంటే అవి కూడా మనం ఎక్కువగా ఏంటి టీ ట్రీ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ వేసామనుకోండి ఆ వాసన కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి దోమలు అయితే రాకుండా ఉంటాయి. లేదు అంటే ఏదన్నా వాటర్లో కొంచెం కర్పూరం బిళ్ళలు ఆ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకోండి, కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేసుకొని వాటిని మీరు కర్టెన్స్ మీద కానీ ఈ విధంగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మీద కానీ వేసుకుంటే అవి ఆ రూమ్లో మనకి ఆ రూమ్ మొత్తం కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి దోమలు పురుగులు ఇలాంటివి అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను బట్టలు కూడా తీసుకున్నాను, డాబా మీద నుంచి తెచ్చాము, ఇప్పుడు ఇవన్నీ కూడా మడతలు పెట్టుకోవాలి. అలానే ఇక్కడ తన్మయ చూసారా, తన బొమ్మలు అవన్నీ కూడా సర్దుతూ ఉంది. ఆ మంచం మీద అయితే ఒక షెల్ఫ్ లాగా కనిపిస్తుంది కదా, స్టడీ టేబుల్ లాగా చిన్నది, అది కూడా మేము డిఐవై చేసిందేనండి. అది అంటే రీసెంట్గా ఈ మధ్యన నేను కిచెన్లో ఒక షెల్ఫ్ అయితే తయారు చేసుకున్నాను, దానిలో కొంచెం పీసెస్ మిగిలిపోతే నేను ఈ విధంగా చిన్న స్టడీ టేబుల్ లాగా అంటే ఏదైనా మనం వర్క్ చేసుకోవడానికి రాసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే చేశాను నేను. ఈరోజు వర్క్ అయితే ఈ విధంగా ఉంది. హే గాయ్స్, ఇప్పుడైతే వర్క్ రొటీన్ మొత్తం అయిపోయిందండి. ఇక డిన్నర్ చేయడం ఒకటే మిగిలింది, చూసారు కదా ఎంత వర్క్ ఉందో. ఈరోజైతే ఇంకా పని ఎక్కువ ఉంది. ఇంకా నేను ఫ్రిడ్జ్లో నుంచి చాలా వరకు ఐటమ్స్ అన్నీ మసాలాలు అలాంటివన్నీ కూడా మనం డిమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయి అది ఇదని చెప్పి ఓ ఇష్టం వచ్చినట్టు కొనుక్కొచ్చేస్తూ ఉంటాం కదండి, అవసరం ఉన్నా లేకపోయినా. అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచాను, అవన్నీ కూడా ఇప్పుడు క్లీనప్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ అంటే కొంచెం కొంచెం ప్యాకెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు నేను వాటిని ఏమంటాము జార్స్లోకి
వాటిల్లోకి ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులోనూ నేను కొత్తగా కిచెన్లో ఒక షెల్ఫ్ చేసుకున్నాను కదా, దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు నింపితేనే హ్యాపీగా ఉంటుంది అని అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది నాకు. చూడాలి, నింపాలి దాన్ని మొత్తం, షెల్ఫ్ని అంతా కూడా అరేంజ్ చేయాలి. ఈ లోపుగా ఇక నేను ఈరోజైతే వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అంత పని ఉందన్నమాట, చాలా వర్క్ ఎక్కువైపోయింది ఈరోజు. అవన్నీ కూడా చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని అవన్నీ చూపించలేదు. పైపైన క్లీనింగ్ సెక్షన్ ఆ పని అంతా కూడా చూపించేశాను మీకు. ఇంకా నేను మీకు వీడియోలో షేర్ చేయని పనులు అయితే చాలా అంటే చాలా చేసి వచ్చాను. పైన బట్టలు ఆరేసుకున్నాం కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా మడతలు పెట్టలేదు, అవన్నీ పక్కన ఉంచాను. ఈలోపు ఈరోజు కర్రీ ఏం చేశానంటే బెండకాయ ఆలుగడ్డ కలిపి మిక్స్ చేసి కర్రీ చేశాను. అది ఉంది, దోసకాయ పచ్చడి ఉంది. మాకైతే ఈ పూటకు సరిపోద్ది, ఇక అందుకని ఇక వంట సెక్షన్ ఏమీ తీసుకోలేదు. నెక్స్ట్ ఈరోజు ఇంకా చాలా వర్క్ చేద్దాం అనుకున్నాను, పెండింగ్ ఆగిపోయింది. ఇంకేమన్నా చేస్తే రేపటికి డిలే చేసి అంటే రేపటికి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా మిగిలిపోతే అదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలానే నేను మా బాబుకి కటింగ్ కూడా చేశాను, మొత్తం అంతా ట్రిమ్మర్తో. ఏదో కొత్త స్టైల్ అని చెప్పేసి చెప్తా ఉంటే అది ట్రిమ్ చేసేసాను. బ్యాక్ సైడ్ అంతా కొంచెం అంటే జడబిడ ఏం లేదు, వాడు అన్నట్టుగానే చేశాను. అంటే స్టార్టింగ్ కాబట్టి మనకు అంత పెద్దగా ఏమొస్తుందండి, మనం ఏమన్నా ప్రొఫెషనలిస్ట్ని అయితే కాదు కదా, అందుకని పర్వాలేదు నేనైతే చేశాను. ఇందాక వీడియోలో కూడా మీకు చూపించాను కదా, సైడ్ అంతా కూడా తీసేసాను. అందులోనూ ఇప్పుడు సమ్మర్లానే ఉంది కదండి, ఇక మనం ఇంకా పిల్లలకి ఎంత హెయిర్ తక్కువ ఉంటే అంత బాగుంటుంది. నాకైతే ఈరోజు ఈ వర్క్ అంతా చేసేసరికి చెమట్లు పట్టేసినాయి మొత్తం. అసలు కిచెన్లోకి వెళ్తే ఎంత వేడో ఉబ్బో. ఇక ఈ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేస్తాను నేను. ఇవన్నీ వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్ అయితే నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూసే వాళ్ళే తక్కువైనప్పుడు లైక్లు ఇంకా తక్కువ ఉంటున్నాయి మనకి, అలా ఉండొద్దు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ మీకు వీడియో నచ్చట్లేదేమో, అంతమంది చూస్తూ కనీసం ఒక 20-30 కూడా రావట్లేదు, జస్ట్ అట్లా 10 లోపే వస్తున్నాయి. అంటే మీ అందరికీ నచ్చట్లేదేమో అని అనిపిస్తూ ఉంది వీడియోస్ నాకు. నాలో నాకే ఎందుకు నచ్చట్లేదా అని అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.